Hi everyone, this is Sunita Anand. I'm the former Indian women's cricket player and current strength and conditioning coach and yoga instructor. ఇవాళ నేను ఇక్కడ ఉండి మీతో మాట్లాడుతున్నాను అంటే ఏదో ఒక టైంలో నేను ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నాను కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు క్రికెట్ చాలామంది ఆలోచిస్తారు అది కూడా ఎస్పెషలీ విమెన్స్ క్రికెట్ అంటే ఒక అమ్మాయి ఐ మీన్ బీట్ క్రికెట్ ఆర్ ఎనీ అదర్ స్పోర్ట్ ఒక అమ్మాయిని మన ఇంట్లోంచి ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లోకి పంపించి అందులో రాణించాలి అని ఆలోచన రావడమే చాలా తక్కువ అందులో మన ఐ థింక్ మన కల్చర్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సో నేను అదే కల్చర్లో పెరిగాను అట్ ద సేమ్ టైమ్ ద సేమ్ ఫ్యామిలీ అండ్ అట్మాస్ఫియర్లో ఉన్నాను బట్ ఎట్ వన్ పాయింట్ లైక్ నేను చిన్నగా ఉన్నప్పుడు సో మై డాడ్ మిస్టర్ లేట్ ఆనంద్ బాబు అండ్ హీ యూస్ టు లవ్ క్రికెట్ ఆయన క్రికెట్ అంటే చాలా క్రేజ్ ఉండేది బట్ సిన్స్ యూనో మనం వింటూ వస్తున్నాం యూనో బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ నేను ఆడలేకపోయాను అలాంటివి సో సేమ్ థింగ్ ఇట్ హ్యాపెండ్ విత్ మై ఫాదర్ సో నేను ఆయనతో క్రికెట్ అంటే వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ ఐ యూస్ టు వాచ్ క్రికెట్ అలాంగ్ విత్ హిమ్ సో ఆయన క్రేజ్ చూసి ఎక్కడో నాకు అనిపించింది అరే నేను ఆడాలి క్రికెట్ అని సో నాకు అప్పుడు ఏం తెలీదు అంటే మాకు విమెన్స్ టీమ్ ఉంటుందని తెలీదు అసలు ఆడతారని తెలీదు బట్ నేను ఆడాలనుకున్నాను అంతే సో నేను ఒకరోజు మా డాడీ దగ్గరికి వెళ్ళి నేను ఆడాలనుకుంటున్నాను అని చెప్పాను దెన్ హీ సెడ్ ఓకే మా ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిలు వెళ్తారు కదా క్యాంప్కి అక్కడ జాయిన్ చేయిస్తా అన్నారు సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ సో ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళాను నేను స్కూల్ కీసాయి స్కూల్ సికింద్రాబాద్ అనమాట సో ఒకరోజు కొంచెం త్వరగా వెళ్ళాను ఆ రోజు చూస్తే యాక్చువల్లీ గర్ల్స్ ఆడుతున్నారు మా స్కూల్లో అప్పటివరకు అసలు నాకు తెలియదు అండ్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ నేను ఇంటికి వెళ్ళగానే మా డాడీకి చెప్పాను అనమాట ఇలా మా స్కూల్లోనే ఉంది అది ఇది అని సో హీ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్ అండ్ వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ మిథాలీ రాజ్ ఫాదర్ మిస్టర్ దొరైరాజ్ వాజ్ ద కోచ్ అండ్ హీ ఈజ్ మై ఫస్ట్ కోచ్ దెన్ ఐ జాయిన్ ద క్యాంప్ అక్కడ నా జర్నీ స్టార్ట్ అయ్యిందనమాట ఆ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను దాని తర్వాత యూనో ద సేమ్ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఇట్ వాజ్ ఎన్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ మై ఫాదర్ యూనో ఎక్స్పైర్డ్ ఇన్ అ రోడ్ యాక్సిడెంట్ సో ఆఫ్టర్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ యూనో ఐ వాజ్ ఇన్ అ షాక్ అండ్ ఐ వాజ్ డూయింగ్ మై సిక్స్త్ స్టాండర్డ్ అండ్ ఆఫ్టర్ దాట్ అది జరిగిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాము అండ్ ఇట్ వాజ్ లైక్ కేయోస్ యాజ్ యూజువల్ అండ్ అంతా జరిగింది అండ్ అంటే ఐ వాజ్ ఇన్ అ షాక్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంటెడ్ టు యునో డూ సంథింగ్ దట్ ఐ యాక్చువల్లీ డిసైడెడ్ టు దట్ ఈస్ టు ప్లే క్రికెట్ అండ్ ఆ మూమెంట్లో ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది డాడీకి ఇష్టమైన స్పోర్ట్ నాకు ఇష్టమైన స్పోర్ట్ అట్లీస్ట్ ఐ వాంట్ టు యునో ప్రూవ్ అ పాయింట్ ఇక్కడ నేను ఎట్లాగైనా ఆడాలి అట్లీస్ట్ టు మేక్ హిమ్ ప్రౌడ్ వెర్ ఎవర్ హీఈస్ అన్న ఫీలింగ్ ఒకటి చాలా స్ట్రాంగ్గా వచ్చిందనమాట ఆ టైంలో నేను అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాను 3 డేస్ అప్పుడు ఆఫ్ వచ్చింది అండ్ మై గ్రాండ్ ఫాదర్ ఆయన లీవ్ లెటర్ ఇస్తున్నారనమాట సో ట్యూషన్కి ఇచ్చారు ఆయన లీవ్ లెటర్ స్కూల్కి ఇచ్చారు బట్ వెన్ ఐ ఆస్డ్ హిమ్ ఫర్ క్రికెట్ హీ సెడ్ క్రికెట్కి ఎందుకు నేనేం ఇవ్వను అని హీ వాజ్ వెరీ రిలక్టెంట్ సో అక్కడ నేనేం చేశాను బట్ ఫర్ మీ ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ దెన్ సో ఐ సేమ్ కాపీడ్ ద సేమ్ లెటర్ లీవ్ లెటర్ అండ్ కింద నా పేరు రాసి ఐ గేవ్ ద కోచ్ మిస్టర్ దొరై సార్ సో అండ్ వెన్ దే టోల్డ్ మీ 3 డేస్లో మన టోర్నమెంట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఉంది సునీత యూ హ్యావ్ టు పార్టిసిపేట్ అనగానే అండ్ వెన్ దే గాట్ టు నో ద న్యూస్ దే వర్ రియలీ టచ్డ్ అండ్ దే ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ మీ అండ్ బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ప్లే అండ్ సో ఐ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళేసి నేను చెప్పాను అనమాట అప్పుడు నాట్ ఈవెన్ అ సింగ్ యూనో 1 వీక్ 3-4th డే అనుకుంటా ఆఫ్టర్ మై డాడ్ పాస్డ్ అవే అండ్ ఐ ఇంటికి వెళ్ళి చెప్పాను నేను తాతగారు నాకు ఇలా మ్యాచెస్ ఉన్నాయి నేను ఆడాలనుకుంటున్నానంటే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మన ఫ్యామిలీలో ఎవ్వరు అసలు ఏ స్పోర్ట్లో లేరు క్రికెట్ అంటున్నావు పైగా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అసలు ఇదంతా ఏం లేదు అని అని కొట్టిపారేశారు అనమాట ఆ టైంలో అండ్ ఇంకా రిలేటివ్స్ అందరు కూడా ఆ టైంలో యూనో ఛాన్స్ పర్ డాన్స్ అన్నట్టు దేవర్ ట్రైంగ్ టు డామినేట్ మీ ఫాదర్ లేదనేసరికి వాళ్ళే హెడ్ అన్నట్టు దేవర్ డామినేటింగ్ మీ అండ్ సిన్స్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ వెరీ స్టబర్న్ కిడ్
కొంచెం ఐ వాజ్ లిటిల్ యారగెంట్ యారగెంట్ ఇన్ ద సెన్స్ ఇన్ అంటే నాకు ఏదైనా కావాలి అంటే ఐ వాజ్ వెరీ స్టబర్న్ అబౌట్ ఇట్ సో బట్ ఆ టైంలో నేను ఏం చెప్పలేకపోయాను బికాజ్ ఇట్ వాజ్ అ వెరీ సెన్సిటివ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫ్యామిలీ సో వాళ్ళందరూ నా పైన లేదు అవన్నీ ఏం లేదు ఆడపిల్ల ఆడవేంటి అది ఇది అని కొట్టిపారేసిన తర్వాత నాకేం అర్థం కాలేదు బట్ ఐ వాంటెడ్ టు ప్లే బికాజ్ మై డాడ్ లవ్ ద గేమ్ అండ్ ఈవెన్ ఐ లవ్ ద గేమ్ సో అప్పుడు ఆ టైంలో నేను మా మదర్ దగ్గరికి వెళ్ళాను అనమాట షీ వాజ్ ఇన్ అ సింగిల్ రూమ్ షీ వాజ్ క్రయింగ్ ఐ డి నో హౌ టు అప్రోచ్ హర్ అట్ దట్ మూమెంట్ కానీ ఐ హ్యాడ్ టు ఐ హ్యావ్ యునో ఐ హ్యాడ్ నో చాయిస్ దెన్ సో వెళ్ళి అడిగాను మమ్మీ ఇలా నాకు ఆడాలని ఉంది మరి వీళ్ళందరేమో వద్దంటున్నారు నువ్వేమంటావు చెప్పు అన్నాను షీ ఓన్లీ సెడ్ వన్ థింగ్ యూ రియలీ వాంట్ టు ప్లే అని అడిగింది ఐ సెడ్ ఎస్ అండ్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ గివింగ్ 100% ఇన్ దట్ దెన్ స్టెప్ ఇన్ టు ఇట్ అదర్వైజ్ డోంట్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్ ఐ విల్ సపోర్ట్ యూ ఎవరు ఏదన్నా కానీ నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పింది దట్స్ ఇట్ దట్ వాజ్ ద మూమెంట్ ఫర్ మీ ఐ వాక్డ్ అవుట్ విత్ అ డిఫరెంట్ యూనో అప్రోచ్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ సెడ్ అంతకుముందు మా తాతగారిని కూడా అడిగాను అనమాట నేను చదువు మానమన్నా మానేస్తాను క్రికెట్ మాత్రం మానను ప్లీజ్ అంటే కూడా నన్ను తిట్టేశారు అందరూ సో దట్స్ వెన్ మై మామ్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ వాక్డ్ అవుట్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే దట్స్ ఇట్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అని నేను క్లియర్గా చెప్పాను దే అప్పటి నుంచి వాళ్ళకి మైండ్లో ఉండింది చాలా పొగరుది అది ఇది అని బట్ స్టిల్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ సో అలా అని నేను మా మదర్ వాళ్ళ సైడ్ మా మామయ్య వాళ్ళందరూ డ్రాప్ చేయడం జరిగింది నన్ను ఆ మ్యాచెస్లో మేము అక్కడ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అనమాట సో వీ వన్ సో మాకు అందరికీ మెడల్స్ ఒక పెద్ద షీల్డ్ ఇచ్చారు టీమ్కి సో ఎవ్రీబడి యూస్ టు టేక్ వన్ డే ద షీల్డ్ హోమ్ అనమాట సో నా ఛాన్స్ వచ్చింది ఆ రోజు నేను ఇంటికి తీసుకెళ్ళాను సో మై గ్రాండ్ ఫాదర్ ఫెల్ వెరీ ప్రౌడ్ అదేంటి ఇట్లా మా మనవరాలకు తీసుకొచ్చిందని ఒక ఫోటోగ్రాఫర్ని పిలిపించి మరీ ఇంట్లో ఫొటోస్ తీసి పెట్టి ఒక ఫ్రేమ్ చేయించి అందరికీ చెప్పేవారనమాట ఇలా నా మనవరాలు ఇలా చేసింది దిస్ అని హీ యూస్ టు ఫీల్ ప్రౌడ్ సో ఆఫ్టర్ దాట్ కానీ వెన్ ఎవర్ ఐ వాంట్ టు గో ఫర్ ప్రాక్టీస్ అండ్ ఆల్ హీ నెవర్ యూస్ టు బీ సో హ్యాపీ సో నేను అలారం పెట్టుకుని నేను లేద్దామనేసరికి పొద్దున మనం చిన్నప్పుడు అఫ్కోర్స్ వీ వుడ్ బీ లేజీ అట్ వన్ పాయింట్ ఫైవ్ మినిట్స్ అని అలా పోస్ట్పోన్ చేస్తాం కదా సో మై గ్రాండ్ ఫాదర్ యూస్ బి లైక్ పొద్దు లేపక్ దట్స్ ఓకే లెట్ అస్ స్లీప్ అని సో ద మూమెంట్ ఐ యూస్ టు హియర్ హిమ్ దట్ వాజ్ మై అలారం ఐ యూస్ టు వేక్ అప్ ఇమీడియట్లీ ఓ హీ సేయింగ్ నో ఐ హ్యావ్ టు గో సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ అండ్ మార్నింగ్ 4 o'clock లేసేదాన్ని అక్కడ లేచి ఐ యూస్ టు మేక్ మై ఫుడ్ ఎవ్రీథింగ్ రెడీ అండ్ ఐ యూస్ టు లీవ్ బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళి చీకట్లో అలానే బస్ ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం ప్రాక్టీస్కి సో దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్ అండ్ నేను రీసెంట్గా కూడా విన్నాను మై సర్ కెప్ట్ దట్ లెటర్ విచ్ ఐ గేవ్ హిమ్ దెన్ సో నేను మొన్న ఎవరికో వెళ్తే కూడా హీ రిమూవ్ ద లెటర్ అండ్ షోడ్ సో ఫర్ మీ ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ సిచ్యుయేషన్ దెన్ అండ్ అంటే ఆయన అంటే మిథాలీ రాజ్ ఫాదర్ ఇస్ మోర్ దెన్ అ ఫాదర్ యాక్చువల్లీ హీస్ జస్ట్ నాట్ అ కోచ్ ఫర్ మీ బట్ హీస్ మోర్ దెన్ అ ఫాదర్ బికాజ్ ఆయన ఇంటికి రావడం జరిగింది వెన్ మై ఫ్యామిలీ వాజ్ అపోజింగ్ వద్దు అంటే కూడా మై హీ కేమ్ అండ్ హీ సెడ్ లేదు యునో యూ హ్యావ్ టు సెండ్ హర్ షీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అది ఇది అని దట్స్ వెన్ దీస్ పీపుల్ వేర్ కన్విన్స్డ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఆల్ సో అలా నా జర్నీ స్టార్ట్ అయిందనమాట అండ్ నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ వుడ్ వన్ డే రిప్రజెంట్ ఇండియా బికాజ్ దే ఆల్ థాట్ అరే దట్స్ ఓకే ఆమెకి జస్ట్ ప్యాషన్ వాళ్ళకి ఫ్యూచర్ ఏముంటుంది అని చాలామంది అనుకున్నారు బట్ అప్పుడప్పుడే వీ హ్యాడ్ రైల్వే జాబ్స్ కమింగ్ ఇన్ అంటే చాలామంది సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తారు అంటే ఆడుతుంది కానీ తర్వాత ఫ్యూచర్ ఏంటి జాబ్ ఎలా అని బట్ స్పోర్ట్స్ కోటా రావడం చాలా చాలా హెల్ప్ అయిందనమాట విమెన్స్ క్రికెట్కి నాట్ ఓన్లీ విమెన్స్ క్రికెట్ బట్ ఎనీ స్పోర్ట్స్ టు దట్ మ్యాటర్ సో రైల్వేస్లో జాబ్స్ రావడం చాలామందికి జరిగింది బట్ ఐ థింక్ ఐఎమ్ ప్లేస్డ్ హియర్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐఎమ్ అ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్ సో ఎనీ టైమ్ ఈవెన్ వెన్ ఐ స్టాప్ ప్లేయింగ్ క్రికెట్ ఐ కెన్ బీ అసోసియేటెడ్ విత్ ద టీమ్ సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ లేటర్ ఆన్ ఐ వాంటెడ్ టు యునో వర్క్ యాజ్ అ ట్రైనర్ అండ్ ఐ హవ్ డన్ లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండ్ ఐ మేడ్ మై సెల్ఫ్ యునో ఐ క్రియేటెడ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మై సెల్ఫ్ దెన్ సో ఐ థింక్ చాలామంది ఇప్పుడు అయితే ఐ థింక్ దట్ దిస్ జనరేషన్ ఇస్ బ్లెస్డ్ అని చెప్పచ్చు బికాజ్ స్పోర్ట్స్లో ఎంత గ్రోత్ ఉందంటే బీట్ దేర్ జాబ్స్ ఏంటి వాళ్ళకి ఫేమ్ ఏంటి ఎవ్రీథింగ్
అంటే ఒక పర్సన్ ని ఇండిపెండెంట్ గా ఉండడమే కాకుండా ఆ కాన్ఫిడెన్స్ ఏంటి ఆ డిసిప్లిన్ అనేది స్పోర్ట్ డెఫినెట్లీ నేర్పిస్తుంది. సో ఐ థింక్ ఇప్పుడు ఇంకా చాలా మంది పేరెంట్స్ దే వాంట్ దేర్ కిడ్స్ టు బీ అ స్పోర్ట్స్ పర్సన్. ముందు ఎలాగంటే ఇంజనీర్స్ డాక్టర్స్ అనే ఉండేవి ఆ టైంలో, బట్ ఇప్పుడు నా కూతురు కానీ ఐ మీన్ ఏదైనా స్పోర్ట్లో ఉండాలి అని అందులో రాణించాలన్న ఆలోచన ఈ జనరేషన్ పేరెంట్స్కి రావడం అండ్ వాళ్ళంతటా వాళ్ళు సపోర్ట్ చేసి ఇప్పటికీ నేను చాలామందిని చూస్తున్నా వాళ్ళు పేరెంట్స్ గ్రౌండ్కి తీసుకొచ్చి ప్రాక్టీస్ అయ్యే వరకు అక్కడే ఉండి వాళ్ళు అసలు వాళ్ళకి టైం టైంకి ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అలా అంత ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా లక్కీ ఇప్పుడు జనరేషన్ అని చెప్పొచ్చు. అండ్ దట్ ఈస్ ఆల్ బికాజ్ యూనో వేరియస్ ఫీల్డ్స్లో అందరూ సక్సెస్ఫుల్ అవ్వడం విమెన్ దట్ టు అండ్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది టేకప్ చేయడం అనేది ఇట్ ఈస్ అమేజింగ్ థింగ్. బికాజ్ నేను చూసాను నాకు క్రికెట్ టీంలో కానీ నా జూనియర్స్లో కానీ చాలామంది అంటే దే హవ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. యాక్చువల్లీ కొంతమంది చాలా యూనో పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వాళ్ళకి జస్ట్ ఆ ప్యాషన్ ఉంది ఆడాలి అని, అంటే వాళ్ళు ఏం ఆలోచించట్లేదు ఆ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వండర్ఫుల్ ఇప్పుడు జరిగే దాంట్లో. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు జస్ట్ టెల్ యూ ఆల్, ఏదైనా అనుకుంటే మాత్రం డోంట్ థింక్ బ్యాక్ వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, అసలు నేను చేయగలనా అన్న డౌట్ని తీసేసేయండి ఫస్ట్. మీకు చేయాలి అని ఉంది, మీరు 100% అందులో ఇవ్వాలని అనుకుంటున్నారంటే చాలు, దేర్ ఇస్ నో సెకండ్ థాట్. అట్ ద సేమ్ టైమ్ యూనో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు సక్సెస్ఫుల్ అవ్వలేరు, అది ఎనీ ఫీల్డ్ అవ్వనివ్వండి ఏ ఫీల్డ్ అయినా కానీ. సో పేరెంట్స్ డెఫినెట్లీ మీరు సపోర్ట్ చేయాలి. అండ్ ఐ అండర్స్టాండ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పగలుగుతాను, ఫర్ అస్ దొరే సార్ ఏ రోజు కూడా హీ నెవర్ అలౌడ్ అస్ టు నెగ్లెక్ట్ ఆర్ స్టడీస్. ఎగ్జామ్ ఉన్నా కానీ వీ యూస్ టు కమ్ ఫర్ ప్రాక్టీస్ బట్ వీ యూ హ్యావ్ టు క్లియర్ ఆర్ ఎగ్జామ్స్ ఇన్ ఫస్ట్ క్లాస్, అది మాకు రూల్ ఉండేది. అదర్వైజ్ హీ నెవర్ యూస్ టు అలౌ అస్ ఇన్ ద గ్రౌండ్. సో ఇట్ వాజ్ యూనో స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ ఆర్ కాన్సన్ట్రేషన్ అలా ఉండేది. గ్రౌండ్కి రాగానే వీ వేర్ కంప్లీట్లీ ఇన్ టు ద జోన్ ఆఫ్ ప్లేయింగ్, ఇంటికి వెళ్ళగానే అగైన్ వీ హ్యాడ్ టు డూ అవర్ స్టడీస్ అండ్ వీ హ్యాడ్ టు క్లియర్ ఇన్ ఫస్ట్ క్లాస్. దట్ వాజ్ ద థింగ్. అండ్ ఇప్పుడు కూడా నేను చాలా ఇంటర్వ్యూస్లో వెళ్ళిన కాలేజెస్ స్కూల్స్కి కానీ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఒకటే విషయం చెప్తాను, చాలామంది ఎలా అంటే దిల్ బి లైక్ సచిన్ కూడా 10th పాస్ కదా దట్స్ ఓకే నేను కూడా క్రికెట్ ఆడతాను. చాలామందికి ఈ మైండ్ సెట్ ఉంటుంది, బీట్ ఇన్ మెన్ ఆర్ విమెన్. సో వాళ్ళు ఏంటంటే ఒక చూస్ చేసుకుంటే కెరియర్ అందులోనే వెళ్ళిపోదాం అనుకుంటారు, చదువుని లైట్ తీసుకుందాం అనుకుంటారు. బట్ ఐఎమ్ సేయింగ్ డూ నాట్ డూ దట్. ఇప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది, ఐ థింక్ దే ఆర్ స్టడీయింగ్ ఫర్ ద నాలెడ్జ్. ఎర్లియర్ ఏంటంటే ఏదో బట్టి బట్టి ఎగ్జామ్ క్లియర్ చేయాలన్న దాంతో మేము చదివేవాళ్ళం కాబట్టి ఐ రియలీ రిగ్రెట్ దట్. బట్ ఇప్పుడు వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ జస్ట్ అమేజింగ్ అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ దిస్ కల్చర్, ద స్పోర్ట్స్ కల్చర్ ఆర్ ఎనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని చాలా సపోర్ట్ చేస్తుంటూ మేక్ అ కెరియర్ అవుట్ ఆఫ్ ఇట్. సో నేను అదొకటే చెప్తాను, ఇప్పుడు సపోజ్ గాడ్ ఫర్ బిడ్డన్ ఇప్పుడు నేను సపోజ్ క్రికెట్ ఆడుతున్నాను అనుకోకుండా నాకు ఏదైనా ఐ యూనో ఒక యాక్సిడెంట్ జరిగింది అండ్ ఐ లాస్ట్ వన్ ఆఫ్ ద లిమ్స్, దెన్ డెఫినెట్లీ ఐ కాంట్ ప్లే క్రికెట్ రైట్. సో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ సిచ్యువేషన్ బట్ ఐ వుడ్ సే యూ హ్యావ్ టు హ్యావ్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. సో యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఎడ్యుకేషన్, లెర్న్ ఫర్ నాలెడ్జ్ నాట్ జస్ట్ టు క్లియర్ యువర్ ఎగ్జామ్స్, అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ యువర్ యూనో క్రికెటింగ్ కెరియర్ ఆర్ యువర్ స్పోర్ట్స్ కెరియర్. సో మేక్ ష్యూర్ దట్ యువర్ బ్యాలెన్స్డ్ యూనో యువర్ బ్యాలెన్సింగ్ బోత్. సో ఇఫ్ ఈవెన్ ఇఫ్ యూ యూనో అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ స్పోర్ట్ దిస్ విల్ డెఫినెట్లీ యాడప్ టు యువర్ యూనో గ్రోత్ ఇన్ యువర్ కెరియర్. బికాస్ చాలామంది ఇప్పుడు దే కమ్ ఇన్ టు రైల్వేస్ ఆఫ్టర్ దాట్ యూనో కొన్ని ఎగ్జామ్స్ రాయాలి అంటే కూడా దే నీడ్ దర్ ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డు నాట్ నెగ్లెక్ట్ దిస్. ఇక్కడ ఏదైనా జరిగినా కానీ దిస్ విల్ యాక్చువల్లీ సపోర్ట్ యూ, దిస్ విల్ టేక్ యూ అప్. సో అట్ ద సేమ్ టైమ్ ట్రై టు బ్యాలెన్స్. అండ్ ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్కి ఐ థింక్ డెఫినెట్లీ యోగా అండ్ ప్రాణాయామ్స్ బీట్ మెడిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఎనీ ఫీల్డ్లో కూడా ఇది చాలా అవసరం. బికాజ్ ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అసలు అంటే సక్సెస్ఫుల్ అవ్వడం అనేదానికి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ లైఫ్ అండ్ ఇట్ హెస్ హెల్ప్ మీ అ లాట్. వీటి చాలా పాలిటిక్స్ జరుగుతాయి, ఎవ్రీ స్పోర్ట్ హ్యాస్ ఇట్ అండ్ ఈవెన్ ఐ హావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్ అండ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ పర్సనలీ. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టు హ్యాండిల్ దట్ స్ట్రెస్. చాలామంది ఎలా అంటే వెన్ దే సీ ద రిజెక్షన్
ఆఫ్టర్ బీయింగ్ వెరీ కన్సిస్టెంట్ అండ్ సక్సెస్ఫుల్ ఆల్సో దే విల్ జస్ట్ గివ్ అప్ సో అది రాకుండా ఉండాలి అలాంటి వాళ్ళ పాలిటిక్స్ ప్రతి చోట్ల జరుగుతుంది విల్ ట్రై టు యూనో క్లీన్ ద సిస్టమ్ కానీ అలా జరుగుతున్నప్పుడు స్టిల్ యూ హోల్డ్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అనే దానికి దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ నాట్ ఓన్లీ జస్ట్ బీయింగ్ ఫిజికలీ స్ట్రాంగ్ బట్ యూ హ్యావ్ టు బీ మెంటలీ ఆల్సో స్ట్రాంగ్ So this is very important. This aspect also I want everybody to include in their daily routine. So yeah, that's how you have a healthy lifestyle. So ee women's day sandarbhanga nenu okati cheppalanukuntunnanu entante manam chaala chaala roles play chestam. So somebody who is into sport or you know anything or manam you know be it a mother, be it a sister, be it a housewife బీట్ యూనో ఎనీబడి వీ ప్లే అ లాడ్ ఆఫ్ రోల్స్ అండ్ చాలా ఒక మంచి సేయింగ్ ఉంది ఏంటంటే మెన్ ఆర్ ఫిజికలీ స్ట్రాంగర్ అండ్ విమెన్ ఆర్ మెంటలీ స్ట్రాంగర్ అని దట్ ఈస్ ట్రూ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎట్ వన్ పాయింట్ బికాస్ వీ డూ మల్టీ టాస్కింగ్ సో వెల్ సో వీ బ్యాలెన్స్ ఆర్ ఎమోషన్స్ అట్ ద సేమ్ టైమ్ వీ గివ్ 100% ఇన్ వాట్ ఎవర్ యూనో జాబ్ వీ టేక్అప్ సో అలా అని ఎట్ ద సేమ్ టైమ్ డూ నాట్ సప్రెస్ మీరు ఏవైతే మీరు గోల్స్ అయితే ఉన్నాయో మీ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో డూ నాట్ లెట్ దెమ్ గో ఏజ్ ఇస్ నాట్ అ ఫ్యాక్టర్ చాలామంది ఇప్పుడు మీరు చూస్తే ఒక సర్టన్ ఏజ్ వరకే మేము చేయగలుగుతామేమో దీని తర్వాత మేము చేయలేమేమో అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది చాలామందికి ఇప్పుడు అంటే ఆ పెళ్ళైన తర్వాత కూడా కొన్ని వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళ అంబిషన్స్ కానీ ఉండిపోతాయి సో వాళ్ళకు కూడా నేను చెప్పగలిగింది ఏంటంటే మీరు మాత్రం ఏ టైంలో అయినా సరే డోంట్ గివ్ అప్ And at the same time, I want you guys to support your children and especially women because we're talking about women today and definitely give them that support. Ante are nu oka ammayivi nu ee men sport aadaleve it is very tough for you anna thought ni teeseseyandi because anni rangallo adavallu raanistunnaru ippudu. So ilanti oka culture, ilanti oka generation unnappudu do not go back and think. You know, less upon women. Now, I think this is the time we have to create a platform. We have to show the future generation that this is how we equalize. We have an equal, platform for both men and women. Treat them equally and give them that extra, you know, I would say extra respect and that love because definitely, you know, we are doing multitasking here and at the same time, both are equal, men and women, but since it's women's day I would say that you know I congratulate and I wish all the women all the very best and give you 100% in whatever you do I wish everybody a happy women's day thank you